సాక్షాత్తు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి మోకాలట్టి తెలంగాణ వద్దు మాకు అభివృద్ధి ముద్దని ఆ రోజు ఆంధ్రవాళ్ళ సంఖలో దూరి అదే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా నీ తెలంగాణ ఒక్క పైసా ఇవ్వను పో అభివృద్ధికి ఏం చెప్పుకుంటావు చెప్పుకో అంటే వాళ్ళ మరి బూట్లు నాకినోళ్ళు మీరు వాళ్ళ బ్యాగులు మోసినోళ్ళు మీరు పదవుల కోసం ఆ రోజు తెలంగాణ పట్ల మీ ఆపేక్ష లేదు ఖమ్మం జిల్లా పట్ల లేదు ఖమ్మం జిల్లాకి నువ్వేం చేసినావు నువ్వు చీఫ్ విప్గా ఉండో లేకపోతే డిప్యూటీ స్పీకర్గా ఉండో విప్గా ఉండో ఏమైనా జరిగిందా నీ మదిర పట్టణం కూడా నేను చెప్తా ఉన్నా మొన్న నిన్న అక్కడ తుక్కు తుక్కుగా ఓడించి మా కమల్ రాజు గారి ఆధ్వర్యంలో అక్కడ మున్సిపాలిటీ చేస్తే ఒక్కసారి మన తెలంగాణ ప్రభుత్వం కేటీఆర్ గారు ఇచ్చిన డబ్బులతో సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ డివైడర్ పెడితే ఇవాళ మదిర పట్టణం కాస్త పట్టణంలా కనపడతా ఉంది జులుగు వెలుగులతోని ఇప్పటిదాకా అది కూడా చేసుకోలేరు వాళ్ళు వచ్చంట ఎవరా మన ఎవరు అమ్మకి అన్నం పెట్టాలని అంట పిన్నమ్మకి బంగారు గాజులు చేపిస్తాడని చెప్పి సామెత కమ్మంలో మీరు ఏం చేస్తారు మిమ్మల్ని నమ్మరని చెప్పి ఇంకొకటి వీరు నా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఏదో భూములంట రెగ్యులర్ రేజేషన్ అంట ఎక్కని మందుని ఎక్కని గుళికని 2018 లేపిస్తే ప్రజలు వాటిని ఎక్కించుకోలే కానీ నాకు గమ్మత్తు ఏంటంటే అటుపక్క ఇటుపక్క ఏదైతే రఘునాథపాలెం చెరువుల్ని కబ్జాలు పెట్టి ప్లాట్లు చేసి అమ్మినోళ్ళు లేకపోతే ఒక భూముల్లో లేకపోతే ఇతరత్ర ప్రభుత్వ భూముల్ని కబ్జాలు పెట్టి విల్లాలు కట్టేటోళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు చెప్పే మరి ఈ సోది ఎవడింటాడాయా నాకు అర్థం కాదని చెప్పంటా ఉన్నా నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు నువ్వు పక్కన కూర్చోబెట్టుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా మరి భూములు కబ్జాలు లేకపోతే పేద ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని ఇవాళ మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఒక భూములను ఆక్రమించిన వాళ్ళని గురించి వాళ్ళని పక్కన పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు మీ హయాంలో ఏం జరిగింది ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చిండు మొన్న ఆయన చెప్తాడు నే నా అక్రమాలు నీ కింద ఇంకా పెద్ద పుట్ట అట్లనే ఉంది ఆ పుట్ట ఏం పుట్ట అది ఇళ్ల స్కామ్ పుట్ట ఇందిరమ్మ ఇళ్ల స్కామ్ పుట్ట ఇంకా అట్లనే ఉంది బిడ్డ నీ కింద అది కదల్లే ఇంకా అందులో పావులు ఇంకా అట్లనే ఉన్నాయి నువ్వు ఒక్కసారి గుర్తుపెట్టుకో నీ హయాంలో జరిగిన అక్రమాలు నువ్వు ఉండగా జరిగిన అక్రమాలని నువ్వు తెలుసుకోలే ప్రజలు తెలుసుకోలేని వాళ్ళు కాదు నేను ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగితే ఎవరు తెలియదు అనుకుంటుంది అయ్యా మీరేమి పతివ్రతలు కాలే ఇంకా మిమ్మల్ని చూస్తే ఇప్పటికీ ప్రజలు చీత్కరించుకుంటూనే ఉన్నారు కారణం ఈ ప్రాంతానికి మీరు చేసిన అన్యాయం మీరు చేసిన అరిగోస ఆంధ్ర పాలకులు నిన్న నాగార్జున సాగర్ విషయంలో చెప్పారు మీరందరూ కలిసి తెలంగాణకి ఒక 19 కిలోమీటర్లు నాగార్జున సాగర్ యువతలు కనుక ఒకవేళ కనుక ఆ డ్యామ్ ఆ రోజు కట్టి ఉంటే ఇవాళ ఈ లిఫ్టులో అవసరం లేదు బ్రహ్మాండంగా జరిగి ఉండేది కార్యక్రమం అని నాసిరకం పనులు అంటున్నారు నేను చెప్తా ఉన్నా ఈ కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి వచ్చి ఆ చెక్ డ్యామ్కి తలకాయ వేసి గుద్దుకో అది గట్టిగా ఉందా లేదా తెలుస్తుంది బిడ్డ నీకు కట్టిన ఐటీ హబ్ గోడకు తలకాయ వేసుకొని గుద్దుకో అది గట్టిగా ఉన్నదా లేదా చెప్తుంది కడుతున్న కంప్లీట్ అవుతున్న బస్టాండ్కి వెళ్ళి తలకాయ గుద్దుకో అది గట్టిగా ఉన్నదా లేదా దాని క్వాలిటీ చెప్తుంది బిడ్డ నీకు ఇట్లా ఖమ్మంలో జరిగిన ప్రతి అభివృద్ధి ఇక్కడ పోలీస్ కమిషనరేట్ బిల్డింగ్ ఉంది దానికి వెళ్ళి గుద్దుకోండి తెలుస్తుంది గట్టిగా ఉందా లేదా అనేది బిడ్డ నేను అందుకని అంటున్నాం మేము ఇక్కడ క్వాలిటీ కాదు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాము నాసిరకం పనులు నాసిరకం మనస్తత్వాలు మీ కానీ మాయి కావు మేము ప్రజల కోసం ఆలోచించే వాళ్ళం కాబట్టే ఇన్ని పనులు ఒకేసారి చేయగలుగుతున్నాం ఇన్ని పనులు చేసి చూపిస్తూ ఉన్నాం కానీ మీలాగా మేము స్వార్థం కోసం ఆలోచించే వ్యక్తులం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నేను ఏ కుటుంబం నుంచి వచ్చా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి